హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మ్నగర్ టాక్స్. నేను మీ రాజేష్. సో ఈరోజు మనతో పాటు సత్యం వద ధర్మం చరా అనే మూవీ టీమ్ హీరోయిన్ ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం. హాయ్, హౌ యూ? ఐమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ యూ? సూపర్. అండ్ మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ మేడం, అండ్ మూవీ రిలీజ్కి వచ్చింది అండ్ షూట్ అంతా కంప్లీట్ చేసుకొని రిలీజ్కి వచ్చింది. సో హౌ డు యూ ఫీల్? చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అసలు నిద్ర పట్టట్లేదు. ఇంకా ఎవరైనా వస్తున్నారా? కల్లోకి ఎవరు రావట్లేరు, కానీ సినిమా ఇంకా తెర ముందుకు వస్తుంది, థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇంకొక 2 డేస్లో నేను మీ ముందుకి, మీ ప్రతి సిటీలో, ప్రతి ఊర్లో, మీ ఇంటి చుట్టుపక్కన మీ థియేటర్స్లోకి వస్తున్నాను. ప్రతి ఒక్కరు మా సత్యమద ధర్మం చిరా చిత్రం చూడండి. ఈ శుక్రవారం నాడు 31 మార్చ్ ఫ్రైడే రోజు ఖచ్చితంగా డేట్ చెప్తున్నారు, మూవీ చూడమని అంటున్నారు. కానీ సో మీ మూవీలో డిఫరెంట్ రోల్ ఏముంది, అసలు డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అనేది చెప్తారా? డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక గర్ల్ స్టోరీ ఇది. ఇట్స్ అ లేడీ ఓరియంటెడ్ ఫిలిం. ఒక రియల్లో జరిగిన సంఘటన, రియల్లో జరిగింది, ఒక సోషల్ అవేర్నెస్, ఒక ఆడపిల్ల ముందు జాగ్రత్తగా ఎలా బ్రతకాలి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఫ్యామిలీస్లో ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మన దగ్గర డబ్బులు లేవు, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మనకు ఎవరు సపోర్ట్ చేయరు అనేసి ఎవరో వచ్చి మనకు సపోర్ట్ చేయాలి అని అనుకుంటారు కదా. సో గర్ల్స్ కూడా ఎవరో ఒకళ్ళు మనల్ని సేవ్ చేయాలి అనేసి, అలా కాకుండా ఇండిపెండెంట్గా ఒక బాయ్ లాగానే బ్రతకాలి. గర్ల్స్ కూడా ఒక బాయ్ లాగానే బ్రతకాలి, అండ్ సేమ్ టైం మిడిల్ క్లాస్, హై క్లాస్ అలాంటివి కాకుండా ఎవరైనా ఎదురు తిరగాలి. అలాంటి సిచ్యువేషన్ రావద్దు అని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వచ్చినా ఎలా మనము దాంతో ఫేస్ చేయాలి, ఎలా ఎదురు తిరగాలి, మనం లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, ఒక అమ్మాయి లైఫ్ గురించి కదా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి మా మూవీ. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసుకుంటే లవ్ స్టోరీ అండ్ యాక్షన్ మూవీస్ అనేవి వస్తున్నాయి. సో ఇలాంటి టైంలో ఒక లేడీ ఓరియంటెడ్ మూవీని అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారనుకోవచ్చా? అదంతా ఇప్పుడు నాకు కూడా తెలీదు. ఇది నా 3rd ఫిలిం. దిస్ ఇస్ మై 3rd ఫిలిం. 2 OTTs చేశాను నేను. సో ఇంకా అది అప్కమింగ్ నెట్ఫ్లిక్స్ అందులో రిలీజ్ అవుతుంది. సో దిస్ ఇస్ తెర ముందుకి అంటే 1st డెబ్యూట్ ఫిలిం, థియేటర్ ముందుకి ఇదే వస్తుంది. సో దిస్ ఇస్ మై 1st డెబ్యూట్ ఫిలిం. సత్యమద ధర్మం చరా మూవీతో పూజా శ్రేయాన్స్ ఇంట్రడ్యూస్ అవుతుంది. మా బాబు నిమ్మగడ్డ సార్ చాలా చాలా థ్యాంక్స్ ఈ ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఇంట్రడ్యూస్ చేపిస్తున్నారు ఈ 1st మూవీతో. చాలా చాలా కృతజ్ఞతలు మా బాబు నిమ్మగడ్డ గారు అండ్ ప్రొడ్యూసర్ కొండయ్య నాయుడు గారు. చాలా చాలా థ్యాంక్స్. ఈ మూవీలో చూసుకుంటే బాలకృష్ణ గారి డైలాగ్స్తో కలిపి ఒక సాంగ్ యాడ్ చేసి, సో అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయారా అనేసి అయితే తెలీదు. కానీ ప్రతి ఒక్కరు మా సినిమా చూడాలి. ఇది ఒక యాక్సెప్ట్ చేస్తారా చేయారా అని క్వశ్చన్ మార్క్ కాదు. ఒక మంచి స్టోరీ మేము తీసుకొచ్చాము. మన లైఫ్లో ఎలాంటి జరుగుతుంది, అది మళ్ళీ మళ్ళీ జరగొద్దు అనేసి ఒక ఆడపిల్ల నిజ జీవితం నుంచి చేసాం కాబట్టి, ఒక గర్ల్ సేఫ్టీ ఏంటి, ఆ గర్ల్ గురించి మేము చేసాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలనేసి నా పర్సనల్ హంబుల్ రిక్వెస్ట్. అండ్ బాలకృష్ణ గురించి, బాలకృష్ణ గారి గురించి, అతని డైలాగుల మీద సో ఒక సాంగ్ పాడి, ఆ సాంగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. సో ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది? అండ్ బాలకృష్ణ గారిని ఏమైనా మిమ్మల్ని అంటే ప్రమోషన్ కోసం అలా పెట్టుకోవాలని? ప్రమోషన్ కోసం అని కాదు, యాక్చువల్లీ మా డైరెక్టర్ గారికి బిఫోర్ ఛానల్ కూడా ఉంది, 3 డైమండ్స్ ఛానల్ అని కూడా ఉందన్నమాట. సో వాళ్ళు బిఫోర్ కూడా ఈ సాంగ్ డైలాగ్స్తో రాసి ఆల్రెడీ ఛానల్లో పెట్టారు. కాకపోతే ఇదే సాంగ్కి మళ్ళీ రీమేక్ చేసి తను రాసింది మా నిమ్మగడ్డ గారే, మన బాబు సారే రాశారు సాంగ్. ఒక 50 to 60 బాలకృష్ణ సార్ మూవీస్ నుంచి, తన మూవీ డైలాగ్స్ అండ్ సాంగ్స్ నుంచి ఒక చిన్న చిన్న బిట్స్ తీసుకొని డైలాగ్స్ రాసుకొని మరీ ఈ పాట చేశారు. ఈ టాలెంట్, ఈ క్రెడిట్ మొత్తం మా బాబు సార్కే, మా బాబు నిమ్మగడ్డ గారికి. ఎందుకంటే ఈ డైలాగ్స్ నుంచి ఒక పాట చేయాలన్న థాట్ ఎవరికి రాలేదు, తినకొచ్చింది. సో ఆ గ్రేట్నెస్, ఆ క్రెడిట్ మొత్తం మా సార్కే.
అందులో కూడా మరి బాలకృష్ణ గారిని అతని సాంగ్స్ కోసం ప్రమోషన్ కోసము అని కాదు కానీ అభిమాని ఐ మా బాబు సార్ పెద్ద ఫ్యాన్ అంట సో అందుకే తన సాంగ్ పెట్టుకోవాలి అనేసి ఫస్ట్ ఛానల్లో పెట్టుకున్నారు. మళ్ళీ ఇంకా ఈ మూవీలో మన గీతామాధురి గారు జై బాలయ్య సాంగ్ కృతాన్ని పాడారు కదా, సో ఈ మూవీకి కూడా గీతామాధురి పాడాలనేసి గీతామాధురితో పాడించారు ఈ సాంగ్. రైట్, ఇప్పుడు హీరోయిన్ చూసుకుంటే ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చే వాళ్ళకి క్యాస్టింగ్ కావచ్చు అవ్వచ్చు కమిట్మెంట్ అవ్వచ్చు ఇలాంటివి చాలా ఫేస్ చేస్తున్నారు, సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? అలాంటివి నేను ఫేస్ చేయలేదు, టు బీ ఫ్రాంక్ నాకు అలాంటి సిచ్యువేషన్ రాలేదు, రాదు కూడా. అండ్ ఇదేంటంటే కొంచెం కొన్ని ఫేక్ న్యూస్ ఉంటుంది, రూమర్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు సినిమాలు అంటే బ్యాడ్ అంటారు, యాక్టర్స్ బ్యాడ్ అంటే ఇలాంటివి క్యాస్టింగ్ కాల్స్ అవన్నీ ఉంటుంది అనేసి ఇట్స్ అ రూమర్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి చనువు ఒక లీనియన్స్ ఇస్తుందంటే ఎవరైనా ఉపయోగించుకుందాము అనేసి అనుకుంటారు, అది తప్ప సినిమా ఇండస్ట్రీకే బ్యాడ్ ఎందుకు చేస్తారు? ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. ఒక చిన్న 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 ఆఫీస్లో ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంది, ప్రతి చోట ఇలాంటివి ఉంది. అలాంటిది ఇప్పుడు అలాంటి ఫేస్ చేయకుండా ఉండడానికే ట్రై చేయాలి. కానీ ఇప్పుడు సినిమా నాకైతే అలాంటివి ఇప్పుడు జరగలేదు, జరగదు కూడా. అండ్ ఇండస్ట్రీకి మాత్రం బ్లేమ్ చేయదు ఎవరు, ఎందుకంటే టాలెంట్ ఇప్పుడు పేరెంట్స్ ఏమనుకుంటారు ఇండస్ట్రీ బ్యాడ్, పెళ్లి చేసుకోరు సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అంటే ఇట్స్ అది తప్పు. ఏదైనా జాబే, ఇది కూడా మాకు జాబ్, ఇది మా టాలెంట్. మీరు ఆఫీస్లో సిస్టమ్ ముందు వర్క్ చేస్తారు, మేము తెర ముందు చేస్తాము, సేమ్. కానీ మీరు కష్టపడతారు, మేము కష్టపడతాము, దాంట్లో అసలు ఎలాంటి సందేహం లేదు. కానీ ఏదో రూమర్స్ క్రియేట్ చేసి బ్యాట్ చేస్తారు, సో అట్లా చేయొద్దు. ఎందుకంటే ప్రతి ఒక్క సింగర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా కష్టపడే ముందుకు వెళ్తారు. అలాంటిది వాళ్ళ పైన అట్లా బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేయకండి. పూజా శ్రేయస్ గారు తెలంగాణ అమ్మాయి, సో మీ తెలంగాణ అమ్మాయి ఉండి ఏదో ముంబైలో లేక ఇంకోలా ఇలా హిందీ తొడ తొడ తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ముంబై నుండి వచ్చే అమ్మాయిలకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని మాట్లాడుతున్నారు. అలా అలా అని ప్రయారిటీ అలాంటివి ఏం లేదు. యాక్చువల్లీ మై మామ్ ఫ్రమ్ ఆర్మీ ఫ్యామిలీ, ఆర్మీ డాటర్, తను షీస్ బార్న్ ఫ్రమ్ పంజాబ్. సో అలా అని మా మమ్మీకి తర్వాత 13-14 కూడా అక్కడే ఉన్నారా? నేను లేను, నేను హైదరాబాద్లోనే పుట్టాను. లాంగ్వేజ్ మీకు అక్కడ? మమ్మీ హిందీ మాట్లాడుతుండే కదా, చిన్నప్పుడు మొత్తం మమ్మీ హిందీ మాట్లాడుతుండే. సో నేను తర్వాత కొంచెం పెద్దగా అయినాక నేను తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేశా. అంతేనా, లేకుంటే ముంబై అమ్మాయిలకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, మనం కూడా అలానే ఉండాలని? అలా అలాంటివి ఏం లేదు. అండ్ హిందీ నార్త్ లాంగ్వేజెస్ అన్ని అర్థమవుతుంది, హిందీ ఫ్లూయెంట్గా వస్తుంది నాకు చెప్పాలంటే. తెలంగాణ తెలుగు అమ్మాయి ఉండి ఇంకా హిందీ ఎక్కువ వస్తుంది, తెలుగు తక్కువ వస్తుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాల్యుబుల్ టైం అయితే ఇచ్చారు. అండ్ మీ మూవీ గురించి ఇప్పుడు చాలామంది ఆడియన్స్ ఇన్ని మూవీలు వస్తున్నప్పుడు మీ మూవీ ఎందుకు చూడాలని అడిగితే ఏం చెప్తారు? అన్ని మూవీస్ ఒక లెక్క, మా మూవీ ఒక లెక్క. ఏంటో లెక్క ఏంటంటే ఒక మీరు వెళ్ళి చూసిన తర్వాతనే మీకు తెలుస్తుంది. మా ఆడియన్స్కి ఎలా చెప్తున్నారంటే, ఇప్పుడు ఆడియన్స్ 150 rupees ఖర్చు పెట్టి వస్తున్నారంటే వాళ్ళు మనం సాటిస్ఫైగా చూసుకోవాలి. సో ప్రతి మూవీ చూసుకుంటే ఎలా అంటారంటే మా మూవీ తోపు మా మూవీ తురుము అంటున్నారు, అక్కడికి వెళ్ళేసరికి ఏమీ ఉండట్లేదు. సో మీ సీన్ మీ మూవీ కూడా అలానే ఉండొచ్చు అంటారా? లేదు లేదు, యాక్చువల్లీ ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది సినిమా. సినిమా ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడు రియల్ స్టోరీ కాబట్టి ఇట్స్ కంటెంట్, రియల్ కంటెంట్. కంప్లీట్గా 80% నిజంగా జరిగిన స్టోరీ, ఒక 20 రియల్ స్టోరీ, 20% 25% ఏదో సినిమాటిక్గా యాడ్ చేశారు ఆడియన్స్ బోర్ కాకుండా. ఇట్స్ అ వెరీ ఫన్, ఇమోషనల్, రొమాంటిక్ డ్రామా, ఫ్యామిలీ. ఎలా అంటే ఒక ఉగాది పచ్చడి లాగా ఉంటుంది అన్నమాట మన సినిమా. సో మీకు కనుక మొన్న తినే ఉంటారు ఉగాది కారం చేదు అనేవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో వెళ్ళి చూడాలి. స్వీట్ ఏదంటారు? స్వీట్ 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 అంటే పూజ శ్రేయాన్స్, ఎందుకంటే హీరోయిన్ క్యారెక్టర్ మనిష, ఆ మనిష అందరికి ఇట్లా స్వీట్లు పంచుతూ ఉంటది అనమాట తన లవ్ తో. మాకు రెండు స్వీట్లు ఇచ్చేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా మళ్ళీ థియేటర్లో కలుద్దాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.